సో గాయస్, ఇంతకుముందు చూసాం కదా హవామహల్. సో హవామహల్ కంప్లీట్ అయింది, ఇప్పుడు మనం ఉంది జంతర్ మంతర్లో. సో జైపూర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ హవామహల్ అయితే, సెకండ్ పక్క జంతర్ మంతరే. నాకు తెలిసి చాలామందికి హవామహల్ కంటే జంతర్ మంతరే ఎక్కువ ఐడియా ఉండి ఉంటుంది. ఇక్కడ నుండే ఇంతకుముందు అప్పటి రాజులు ఈ గ్రహాల కదలికని ఇంకా స్టార్స్ మూమెంట్ని వీటన్నిటి ఇక్కడ నుండే చూసారంటే, ఇక్కడ ఇక్కడ చాలా వరకు ఇక్కడ వీళ్ళు పెట్టిన ఎక్విప్మెంట్ అంతా మ్యాథ్స్ జియోగ్రఫీకి రిలేటెడ్ ఉంది. సో ఆస్ట్రాలజీ ఇక్కడనే ఈ ఎక్విప్మెంట్ చూసే చెప్పేస్తున్నారు. అండ్ టైం ఇంకా గ్రహాలు, సో దీనికి రిలేటెడ్ ఇక్కడ టోటల్ ఎక్విప్మెంట్ అంతా దాని గురించి ఎక్విప్మెంట్ కూడా అనలేము. ఇంకొక లైక్ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు దాన్ని బట్టి. సో ఇది జంతర్ మంతర్. సో దీని తర్వాత మనం వెళ్దాం సిటీ ప్యాలెస్కి. Depend on the area, how much area we want, 20 lakhs, 30 lakhs, 40 lakhs, and the Bollywood movie shooting also in here. So last movie shooted here, Dabang 3 in the September time. Salman Khan and Sonakshi Sinha. But in the main palace in the Bhulbhulaiya, Umrao Jan, Bade Mia, Chote Mia, Lion, so many Bollywood movie shooting in here. Okay, understand? Okay. So we will say inside from the gallery, okay? For this kind of big door. Have you seen these two elephants? These two elephants done with the single piece of the marble. Single piece marble? Yeah, no anything. See that, come to the door. For giant laser. It's all single piece of the marble. Giant. Ninth number ruler, I will tell you earlier, he was the first ever to visit to England. 1902, Prince of Wales, Prince Edward VII invited to him from the coronation ceremony. Okay? And ninth number ruler, he was very religious person. He used only Ganges water. Okay? Ganges water, Ganga ka pani hi pita hai. Okay? So when he went to the England, so then he made these two pots. So one pot weighed about 350 kg weight. And the capacity of the water, 900 gallon. It means 4,091 liter. They indicate from the four seasons. In India we have the four seasons. Okay. The first gate is the monsoon season. When the monsoon came, India the peacock will dance. So the first gate indicate will be monsoon. Actually, four seasons होते हैं ना India. तो वो चारों season को indicate किया गया है इसके अंदर. ठीक है. और मारा तो use करते थे according to the season. So the winter, okay, the rainy season Maharaja used this gate. And the summer season they used from this gate. Lotus flowers indicate from the summer season. Okay, third gate they indicate from the winter season. Rose flower. And last is the green one, spring season. Okay? And then all four gates depend on the Shiva family. Shiva, Parvati, Ganesha, Kripilariya. జస్ట్ ఇప్పుడే సిటీ ప్యాలెస్ నుండి బయటకు వచ్చాను. ప్యాలెస్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, లోపలికి వాళ్ళు కెమెరాస్ అలౌట్ చేయలేదు, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. బట్ జైపూర్కి వస్తే మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ సిటీ ప్యాలెస్. దీన్ని చూడకుండా మాత్రం జైపూర్ నుండి తిరిగి వెళ్ళొద్దు, బికాజ్ చాలా చాలా బాగుంది. సో సిటీ ప్యాలెస్ వరకు అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మసాలా చౌక్కి వెళ్ళి, మసాలా చౌక్ అనే ప్లేస్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ లెక్క అనమాట. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసి దాని తర్వాత ఆల్బర్ట్ హాల్కి.
షాప్స్ అన్ని చూపెడతాను ఇక్కడ. సో ఇది ఒక ఫుడ్ కోర్ట్ టైప్ అన్నమాట. చాలా టాయ్స్ షాప్స్ అట్లా ఫుడ్ కోర్ట్ టైప్ ఉన్నాయి. సో రేపర్ వచ్చిన వాళ్ళు ఫుడ్ కోసం అందులో వెతుకుతూ ఉంటారు. సో మీరు కనుక మంచి ప్లేస్ ఎక్కువ మంది వచ్చి మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని తినాలి అనుకుంటే మాత్రం చాలా ఇప్పుడే మొదటిలో డిన్నర్ అయిపోయింది. డేవన్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మేము హోటల్కి వెళ్ళి రెస్టారెంట్ చాలా తిరిగేసాము. రేపు అసలైన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. రేపు డే టూ వీడియోలో కలుస్తాం మళ్ళీ.